అమ్మ ఏం చెప్తానవే? ఇప్పుడే చేపల చిన్న సేనా వచ్చింది. చేపల కేల సేనా ఫ్రై చేయమంటాడు బాపు. చేస్తా బిడ్డ, ఇక సీకట్ అయితే మరి ఏం చేద్దాం చెప్పు. మరి వీటికి ఏమేమి పడతాయో? ఇక పచ్చిమిర్చి పోసుకున్నా నాలుగు, కారము, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ, మసాలా, ఇక కొత్తిమీర దించంగా వేసుకోవాలి బిడ్డ. సరే అమ్మ, ఏమి మేము చూస్తాం. ఇక మూడు పావుల నూనె పోసుకోవాలి చిట్టి. ఓ మంట బాగా వండుతుంది. ఇక పచ్చిమిరపకాయలు వేస్తానా. ఇక ఉల్లిగడ్డ సేమ్, ఇది కూడా కూర లెక్కనే. నానే కూర లెక్కనే కానీ నీళ్ళు పోసులే, నీళ్ళు పోయద్దురా. అల్లం వెల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఇక పసుపు ఇట్లా కలపాలి, వల్ల వల్ల దాకా కలపాలి, వల్ల వల్ల అయ్యాక కలిపినాక ఒక స్పూన్ ఉప్పు, శనగ వేయాలి. ఇప్పుడు చిన్న పెట్టుకోవాలి మంట. ఇక శనగ వేసిన మూత పెట్టాలి, చిన్నగా మంట పెట్టుకోవాలి. ఇక 5 నిమిషాలు అయింది తీస్తన్నా. ఇక మర్రేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా మంట పెట్టాలి. మెల్లగా మర్రేసుకోవాలి. మీద పడుతుంది బిడ్డ, మర్రేసిన మళ్ళా మెల్ల పెట్టాలి మూత. మళ్ళీ 5 నిమిషాలు. ఇక ఇట్లా అయింది చిట్టి. పచ్చిమిరపకాయలు అయ్యాక కూడా ఒక స్పూన్ కారం వేసుకోవాలి. సరే అమ్మా, ఎగ్ కర్రీ లాగా అయింది అది. ఇట్లా అయితే ఇంకా కావాలి, మస్తు చేప కావాలి, చిట్టి 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 కానాలి. ఇట్లా అనుకుంటానే ఉండాలి, చిట్టు చిట్ట 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 చిట్టు చిట్ట అంటాను. శనగ అడుగు అంటకుండా ఇక కలపాలి. ఇట్లా అనుకుంటూ ఉండాలి, చిన్నగా పెట్టి చిన్నగా పెట్టి మంట. ఇక చిట్ట 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 అని ఉడుకుతుంది చిన్నగా మంట. సేమ్ ఎగ్ కర్రీ లాగా అయింది మమ్మీ, కానీ మస్తు టేస్ట్ ఉంటుంది ఎగ్ కంటే. మళ్ళీ ఇది బలం కదా చిట్టి శనగ, పిల్లలకైనా పెద్దలకైనా బలం. ఇలా దొరుకుతా, అది దొరికిన వాడు సంబర పడకుండా పట్టుకుని వస్తాడు. ఇట్లనే ఉండాలి, మూత పెట్టద్దు. సరే చిట్టి, ఇట్లా ఎర్రగా అయింది చూడు. ఇట్లా ఎర్రగా అయినాక ఇట్లే కలుపుకుంటూ ఉండాలి. ఇక చిట్టు 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 అనుకుంటా ఎర్రగా అవుతుంది, చిన్న చిన్నగా ఉన్నాయి.
మసాలా కొత్తిమీర మళ్ళీ ఒకసారి కలపాలి చెట్టు అన్నం లైన్ వేసుకోవచ్చు షటర్ పోసుకొని స్పూన్ పట్టుకొని తినచ్చు దించుకుంటా చెట్టు అయిపోయిందిగా దించుడే మీరు కూడా ఇట్లా చేసుకోండి మంచిగా శన చేపలు పట్టినప్పుడు శన తీసుకొని మంచిగా ఇట్లా చేసుకోండి పడేయద్దు ఇదేంటి తీసి అని ఇది బలం పిల్లలకైనా పెద్దలకైనా బలం ఇది.